Chitturu jilla Srinivasa Mangapuram Pileru Rotuloni KMM Kalasala Edruga unna Atavi Pranthamlo Ravanaku Siddhanga unna 10 Erachandanam Dungalanu Task Force Policelu Swadhinam Chesukunnaru Viti Smugglerlanu Adupuloki Teesukunnaru DSP Venkataya Adhvaryamlo RSI Vasu DRO Narasimharao Brindam Kalyani Dam Nunchi Srivari Mettu Vaipu Kubin Chepattaru KMM College Edruga unna Adupula Nunchi Erachandanam Dungalu Teesukeltunna Vyaktini Kanipinchadamto Athanini Task Force Policelu Vembadincharu దీంతో దూరంగా వస్తున్న మరో 10 మంది స్మగ్లర్లు తమ వద్ద ఉన్న దొంగలను పడేసి పారిపోయారు. పట్టుబడిన స్మగ్లర్లను తమిళనాడు తిరువన్నామలై జిల్లా పోలూరు తాలూకాకు చెందిన చింతల కాశిగా గుర్తించారని టిఎస్పి గిరిద తెలిపారు. ఈ దొంగలను విలువ 10 నుంచి 12 లక్షల రూపాయలు ఉండవచ్చని తెలిపారు. ఈ కేసును సిఐ వెంకటరవి నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ చంద్రశేఖర్, ఎఫ్ఆర్ఓ ప్రసాద్, ఆర్ఎస్ఐలు రామమూర్తి, సురేష్లు పాల్గొన్నారు. అక్కడ ఇన్ఫర్మేషన్ మీద ఏరియా డామినేషన్ చేస్తుంటే కదిరి పీలేరు తిరుపతి ఈ రోడ్డు మీద కేఎం డిగ్రీ కాలేజ్ ఆపోజిట్ లో ఒక వ్యక్తి రెడ్ శాండల్స్ లాక్స్ మోసుకొని వస్తుంటే చూసి మా వాళ్ళు వెంబడించారు. అయితే అతను రెడ్ శాండల్ లాగా అక్కడ పడేసి కింద పడేసి వెళ్ళిపోయారు. మళ్ళా మా వాళ్ళు చూసి అతను వెంబడించి చుట్టుపక్కన ఏరియా డామినేషన్ చేస్తే అక్కడ ఇంకా 9 లాక్స్ అంటే మొత్తం 10 లాక్స్ దొరికాయి. మళ్ళా అతన్ని క్యాచ్ చేసి అతన్ని ఇంట్రాగేషన్ చేస్తే అతని పేరు వచ్చేసి చింతల కాశి, ఏజ్ 36 ఇయర్స్, పోలూరు మండలం, తమిళనాడు అని చెప్పాడు. దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇంకా ఈ టైంలో ఇంకా బాగా చేయాలని చెప్పేసిందే మా వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలాగే సుపీరియర్ ఆఫీసర్స్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇప్పుడు ఈ సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి ఈ టైంలో ఎక్కువ మంది తమిళులు వాళ్ళ ఊర్లకు పోయినా కూడా ఒక టీం అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా వచ్చి రెస్ట్ లోకి ఏరియా డామినేషన్స్ కోసం చుట్టుపక్కల అంతా కూడా మేము పార్టీని పంపించడం జరుగుతుంది. అలాగే ఇంకా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కూడా ఇంకా బాగా పెట్టుకుని ఇంకా ఇటువంటి రెడ్ శాండల్స్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా కట్టేలు చేస్తామని చెప్పేసి అందరికీ మేము చెప్తున్నాం. అలాగే